ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. చెప్పాలన్నది కార్యక్రమానికి స్వాగతం. ఒక తరం ప్రేక్షకులని వారి స్వరాలతో సమ్మోహపరిచిన సంగీత దర్శకులు శ్రీ సాలూరు రాజేశ్వరరావు గారు. మల్లీశ్వరి, మిస్సమ్మ, డాక్టర్ చక్రవర్తి ఇటువంటి అద్భుతమైన సినిమాలకు అత్యద్భుత సంగీతాన్ని అందించారు వారు. వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని అదే బాటలో దాదాపు 400కు పైగా సినిమాలకు సంగీతాన్ని అందించారు శ్రీ సాలూరి కోటేశ్వరరావు గారు. వారే ప్రముఖ సంగీత దర్శకులు శ్రీ కోటి గారు. ఒక దశకంలో సినిమా సంగీతానికి చక్రవర్తి అయిన చక్రవర్తి వారి వద్ద శిష్యరికం చేయడం ఒక ప్రత్యేకత అయితే, వారి శిష్యులు కూడా సంగీత రంగంలో చక్రవర్తులు అయ్యారు. ఉదాహరణకి ఏఆర్ రెహమాన్ గారు, మణిశర్మ గారు, ఇవాళ్టి తరానికి తమన్ గారు. కోటి గారు కేవలం సంగీతానికి మాత్రమే కాదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా పెట్టింది పేరు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం నిర్మాతలు క్యూలు కట్టేవారంటే అది అతిశయోక్తి కాదు. వారు కేవలం సినిమాలకు పాటలు సమకూర్చడం మాత్రమే కాకుండా వారి విద్వత్తుని 10 మందికి పంచడానికి ఎన్నో కార్యక్రమాల ద్వారా ఔత్సాహికులను, గాయని గాయకుల్ని వారు ప్రోత్సహిస్తున్నారు. శ్రీ కోటి గారు ఇవాళ మన చెప్పాలన్నది కార్యక్రమానికి అతిథిగా వచ్చేశారు. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సో ఈ కోవిడ్ వల్ల ఏమైనా గ్యాప్ తీసుకున్నారా మీ వర్క్లో? అంటే టోటల్ వర్కే లేదండి. అంటే కోవిడ్ వల్ల అంటే ఇళ్లలోనే అన్ని చేసుకోవటం అన్నట్టు, ఇంట్లోనే కంపోజిషన్స్ అంటే కీబోర్డ్ ప్లేయర్స్ వాళ్ళు ఒక వాళ్ళ ప్లేస్లో ఉంటే వాళ్ళు పంపించడం అలాగే చేయటం జరిగింది ఆన్లైన్లో అనమాట. కానీ కరోనా టైంలో మీరు వదిలిన పాట మాత్రం అద్భుతంగా ఉంది సార్, బాగా అందరికి రీచ్ అయింది. అది చాలా బాగా రీచ్. దానికి ముఖ్యం కారణం చిరంజీవి గారే. నేను యాక్చువల్గా సాంగ్ కంపోజ్ చేసి రికార్డ్ చేసి ఫస్ట్ చిరంజీవి గారికి పంపించాను. చిరంజీవి గారు జస్ట్ ఐ వాంట్ యువర్ బ్లెస్సింగ్స్ హౌస్ దిస్ అండ్ ఆయన విని ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యాడు. నో కోటి, మన ఇది మన ఇద్దరు చేద్దాం అన్నాడు. ఆయన నువ్వు గిటార్ వాయిస్ పాడు, నేను వెనకాల వచ్చి నేను నీ వెనకాల పాడుతున్నట్టు చేద్దాం అన్నాడు. తర్వాత ఆయనకి ఎందుకు అనిపించింది మిగతా అందరూ కూడా యాడ్ చేద్దాం అని నాగార్జున, సాయి ధర్మ, తేజ్ తర్వాత అందరినీ పెద్దవాళ్ళు చాలా మంది అందరినీ జాయిన్ చేసి ఆయన తీసుకున్న ఇంట్రెస్ట్ అనమాట ఆ పాటకి. వండర్ఫుల్ జస్టిస్. అది ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి దగ్గర నుండి కూడా ట్వీట్ చేశారు ఆ పాట గురించి. అంత చక్కగా రీచ్ అయింది అంటే మేము ఏదో అనుకున్నామో అది కరెక్ట్గా కమ్యూనికేట్ అయింది అనమాట. 400 సినిమాలు అంటే అంత ఆషామాషి విషయం కాదు, ఎంతో శ్రమ. మీరు అంటే బహుశా ఇంటికన్నా ఎక్కువ స్టూడియోలో ఉండి ఉండాలి చాలా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే అఫ్కోర్స్ చాలా పెద్ద జర్నీ మీది, బట్ ఎలా అనిపిస్తుంది? హౌ డస్ ఇట్ ఫీల్? మీరు అన్నట్టు అప్పుడప్పుడు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటాను అనమాట. ఎలా చేయగలిగో ఇవన్నీ, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో ఆ భగవంతుడు ఆశీస్సులే. అలాగే మా తండ్రి గారి దీవెనలు, మా గురుగారు చక్రవర్తి గారి ఆశీస్సులు. ఇంతమంది దీవెనల వల్ల నేను 400 కాదు ఇంకా ఎక్కువ చేశాను. నేను మోర్ దెన్ అంటే మా గురుగారి దగ్గరే ఒక 650 సినిమాల వరకు వర్క్ అసిస్టెంట్గా వర్క్ చేశాను. అబ్బా, చాలా బిజీయెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి. అయ్యో, ఆయన 940 ఫిల్మ్స్ అంత చేశాను టోటల్గా. దాంట్లో 650 సినిమాలు, మోర్ దెన్ దట్, ఆల్మోస్ట్ ఆల్ నేనే ఉండేవాడు. ఆయన నా కంపోజిషన్ అంతా, నేను గిటారిస్ట్ బేసికలీ చిన్నతనంలో, నేను డ్రమ్మర్ నేను. ఓకే, తర్వాత గిటారిస్ట్గా స్టార్ట్ చేసిన తర్వాత మోర్ వెస్టర్నైజ్ కార్డ్ ప్రోగ్రెషన్స్ తోటి నేను కంపోజ్ చేసేవాడు పాటలు. అది రాను 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 కొంచెం రాగా బేస్ తోటి మన మెలడీస్ యాడ్ చేస్తూ అలాగా కంపోజ్ చేయటం వల్ల రీచ్ అయ్యేది ఆడియన్స్కి బాగా. ఓకే, అంటే ప్రేక్షకులు దగ్గరయ్యే పాటలు, జనరంజకమైన పాటలు చేసే అవకాశం నాకు కలిగింది బికాస్ ఆఫ్ మా గురుగారి చక్రవర్తి గారితో. అఫ్కోర్స్ నాన్నగారి బ్లడ్ అక్కడ ఆశీస్ అయింది ఉంది. అయ్యో, ఆయన మహాగురువు, మా ఆద్యుడు ఆయన. సో అక్కడి నుండి ఆ బ్లెస్సింగ్స్ తోటి ఆయన స్వరాలు, అజరామరమైనటువంటి పాటలు, మా నాన్నగారు చేసిన పాటలు, తెలుగు జాతికి ఆయన ఇచ్చిన పాటలు కానీ, అలాగే ఘంటసాల మాస్టర్ గారు వాళ్ళు, అంటే వాళ్ళ కాంబినేషన్ అది అంత గొప్పగా. ఆ పాటలు ఎప్పటికీ కలకాలం ఆ పాటలు. మీకు గుర్తుందా సార్ మీ చిన్నతనంలో మీ నాన్నగారు మ్యూజిక్ సెట్టింగ్స్కి వెళ్ళడం చేయడం? మా ఇంట్లోనే జరిగేవి కొన్ని సెట్టింగ్స్. అవునా? జరుగుతుంటే మేము ఊరికి అల్లరి ఆడుతూ ఒక అరుపులు మా ఫ్రెండ్స్ అంతా ఆడుకుంటే వాళ్ళ ఐస్ బాయ్, ఐస్ బాయ్ గేమ్స్ ఎంత అల్లరి చేస్తున్నా కూడా ఆయన తలుపులు వేసుకొని వాళ్ళు కంపల్సరీ మమ్మల్ని ఎవరు డిస్టర్బ్ అడిగేవాళ్ళు కాదు, అంటే మా ఇష్టాన్ని ఫ్రీగా ఉండేవాడు. ఓకే, అలాగే నాన్నగారు చాలా ఎంతో మంది ఘంటసాల గారి ఇంటికి వచ్చేవారు. నాన్నగారితో కొన్ని రియాసెస్ జరిగేవి ఇంట్లో. అప్పుడు మటుకు మేము కామ్గా మేము వేరే ఇళ్ళకి వెళ్ళిపోయి ఆడుకుంటాం అనమాట. అలాగే సుశీలమ్మ గారు, అందరూ మహానుభావులు అమ్మ. అటువంటి అంటే మా ఇల్లు ఎప్పుడు సరస్వతి అంటే సంగీతంతో ఉంది ఇల్లంతా, ప్రతి గోడ ప్రతి ఇటుక మొత్తం సంగీతమే పలుకుతుంటుంది అక్కడ. అలాగా ఎంతోమంది అక్కడ స్టూడెంట్స్ కూడా, మా అన్నయ్య వాసురావు గారు చాలామందికి గిటార్ అంతా నేర్పించేవాడు. ఆయన ఎంతోమంది స్టూడెంట్స్ వచ్చేవారు.
అక్కడికి వస్తే అందరి సంగీతం వచ్చేస్తుంది, ఎంటర్ అవగానే ఆ వైబ్రేషన్స్ ఉండేవి ఎప్పుడు కూడా. అయితే మీ నాన్నగారి కన్నా ముందర మీ తాతగారు కూడా సంగీత ప్రవేశం ఉన్నారు. విద్వాంసుడైన మృదంగ విద్వాంసుడైన సన్యాసి రాజుగారు విజయనగర సంస్థానంలో ఆయన ఆస్థాన విద్వాంసుగా ఉండేవారట. అక్కడ నుండి నాన్నగారిని పెదనాన్నగారిని వీళ్ళిద్దరిని కూడా సంగీతం నేర్పించి అక్కడ దోర వెంకట చౌనాయుడు గారు, తర్వాత ఆదిభట్ల నారాయణ దాస్ గారి దగ్గర, ఇంకా మహానుభావుల దగ్గర వాళ్ళ దగ్గర అంతా సంగీతాన్ని అభ్యసించి శాస్త్రీయ సంగీతం కర్ణాటక సంగీతం, తర్వాత కలకటాకు తీసుకెళ్ళి అక్కడ హిందుస్థానీ మ్యూజిక్ సైగల్ గారి దగ్గర, సైగల్ అంటే అల్టిమేట్ మాస్టర్ అనమాట, అటువంటి మహనీయుడి దగ్గర మహానుభావుడి దగ్గర అక్కడ హిందుస్థానీ సంగీతాన్ని నేర్పించి కలకటాలో వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు ఏమో తెలియదు. ఈరోజు మేమంతా గోల్డెన్ స్పూన్ మేము అన్నీ అనుభవిస్తున్నాం హ్యాపీగా, ఎంత కష్టపడి నేర్చుకుని సాధన చేశారో నిజంగా. అందుకనే వాళ్ళు అజరామరంగా ఉండిపోతారు ఆయన వాడి వాళ్ళు చేసిన పాటలు కానీ, అంత గొప్ప కంపోజిషన్స్ నాన్నగారిది. అయితే మీ నాన్నగారి పాటల్లో ఇది కొంచెం కష్టమైన ప్రశ్నే, మీకు బాగా మనసుకు హత్తుకున్న పాట ఏది? మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. ఈ పాట మొదటి నేను చాలాసార్లు చెప్పాను, ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం నాన్నగారిది. అలాగే ఈ పాట శ్రీశ్రీ గారు రాశారు, శ్రీశ్రీ గారు రాశారు. చాలా మంది ఆత్రేయ గారు అనుకుంటారు, ఎంత ప్రశాంతమైన పాట రాశారు, ఎంత అద్భుతంగా. తర్వాత శ్రీశ్రీ గారిని కూడా నేను చూశాను, మహానుభావులందరినీ. ఆయన వైట్ అండ్ వైట్ వేసుకొని అంటే చాలా ఓల్డీగా ఉంటాడు, బాగా జుట్టు అంతా లైక్ లెనిన్ లాగా ఉంటాడు ఆయన. ఓకే, ఆ స్కల్ కల్చర్ అలాగా ఉంటుంది ఆయన. ఆయన్ని చూస్తే అంటే శ్రీశ్రీ గారు అనేవారు మాకు తెలియదు చిన్నవాళ్ళం కదా, ఆయన మహానుభావుడి గురించి మాకు తెలియదు, కానీ వారిని చూసాం అది మా రికార్డింగ్ థియేటర్ కథ వచ్చేవారు. తర్వాత ఆయన గురించి తెలుసుకున్న తర్వాత మరి మహానుభావుడు మనం చూసేవారు చాలరా ఈ జన్మకేనని. అలా నాకు చిన్నతనంలో నేను డ్రమ్స్ మాయిస్తున్నప్పుడు ఒక పెళ్లికి వచ్చారు అనమాట, నేను 9వ ఏటో 7వ ఏటో నేను డ్రమ్స్ పాప్ డ్రమ్స్ వాయించేవాడిని, శివమణి వాయిస్తాడు చూసాను. అలాగే చిన్నతనంలోనే 9 ఏళ్ళకి వాయిస్తుంటే నాకు చాలా ఇష్టమైన హీరో ఎంజిఆర్ గారు, నాకు చాలా ఇష్టం, ఆయన గ్రేట్ ఫ్యాన్, కోర్ ఫ్యాన్ అనమాట. ఎంజిఆర్ గారు ఆ పెళ్లికి వచ్చారు, వచ్చేసి ఇద్దరిని దీవిచ్చేసి బయలుదేరి వెళ్తుంటే నా డ్రమ్ సోలో అందరు జనాలంతా నా చుట్టూ ముట్టి అందరు వింటున్నారు, ఓ అని ఏదో చిన్న కుర్రాడు వాయిస్తున్నాడు ఏంటి ఇలాగ. ఆయన కూడా వెళ్ళాడు ఆగి నాకు కనిపించాడు, ఆగి నన్ను అలా చూస్తున్నాడు అన్నమాట. ఆయన కూడా చూసి ఏంటి కుర్రాడు వాయిస్తున్నాడు అన్నట్టు, అక్కడ చాలా డిస్టెన్స్ అన్నమాట, అటువంటి ఆయన చూపు పడింది. ఇంకేముంది, తర్వాత రజనీకాంత్, రజనీకాంత్ గారు ఒకసారి మా గురువు గారు తీసిన చక్రవర్తి గారు, చాలా చిన్న ఉండే అప్పుడు నేను ఆయన దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అయిన టైంలో, ఇప్పుడు ఒక 77-78 ఆ ప్రాంతంలో. అప్పుడు రజనీకాంత్ ఒకటి తాజీలో ఉన్నాడు అనమాట, ఎలాగైనా మమ్మల్ని నన్ను తీసాను పక్కన ఆయనతో పాటు తీసుకుని, నన్ను చూసి రజనీకాంత్ ఫస్ట్ వర్డ్, ఎవరు చక్రవర్తి, హూస్ ఇస్ బాయ్, లుకింగ్ వెరీ స్మార్ట్ అండ్ వెరీ షార్ప్ అన్నాడు. చాలు ఇది వాళ్ళ బ్లెస్సింగ్స్ అన్ని, ఎందుకో ఆయనకి ఎందుకు అనిపించిందో అలా అన్నాడు రజనీకాంత్ గారు. నాన్నగారు ఇంట్లో ఉన్నప్పటికీ చక్రవర్తి గారి దగ్గర శిష్యరేఖ ఎందుకు చేయాలనిపించింది? అంటే నాన్నగారికి అప్పుడు అంటే పిక్చర్లు తగ్గిపోవటం, అంటే వర్క్ బాగా డల్ అయిపోయింది నాన్నగారికి. ఓకే, ఎప్పుడైతే కేవీ మహోదన్ గారు వచ్చారో ఆయన ఒక కొత్త ట్రెండ్ తెచ్చారు జానపదంలో, న్యూ ట్రెండ్, ఇప్పుడైతే మూగ మనసులు ఇవన్నీ సెన్సేషనల్ మ్యూజికల్ ఇటు మహానుభావుడు కేవీ మహోదన్ గారు కూడా. అయ్యో, ఆయన వచ్చేసరికి అంటే నాన్నగారిది ప్యూర్ క్లాసికల్ వెళ్తే, నాన్నగారు పెండ్యాల గారు గంటసాల గారు వీళ్ళంతా ఒక క్లాసికల్ ప్యూర్ స్టైల్ ఆఫ్ మ్యూజిక్, అంటే కేవీ మహోదన్ కూడా ప్యూర్ కాదు, అంటే ఆయన ప్యూర్ క్లాసికల్ బట్ దాంట్లో జానపదాన్ని తెలుగులోకి ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చాడు. అక్కడి నుండి నాన్నగారికి బాగా డల్ అయిపోయాడు వర్క్. ఓకే, అప్పుడు మా బ్రదర్స్ అంతా మ్యూజిషియన్స్గా పనిచేసేవాడు, అప్పుడు చక్రవర్తి గారు మామ ఎప్పుడైతే తగ్గుతుంటే ఆయన రైజ్ అయ్యాడు చక్రవర్తి గారు. అప్పుడు చక్రవర్తి గారి దగ్గర మా అన్నయ్యలు అందరూ పనిచేసేవారు, మా పెద్ద అన్నయ్య రామలింగేశ్వరరావు గారు, రెండో అన్నయ్య పూర్ణ చంద్రరావు గారు, మూడో అన్నయ్య వాసురావు గారు, వీళ్ళు ముగ్గురు మ్యూజిషియన్స్ అనమాట. అన్నయ్య కాంబో ఆర్గన్ ఎలక్ట్రానిక్ ఇన్స్ట్రుమెంట్స్ వాయించేవాడు పెద్ద అన్నయ్య, రెండో అన్నయ్య అన్ని గిటార్స్ వాయించేవాడు ఆయన పూర్ణ చంద్రరావు గారు. ఓకే, వాసురావు గారు బేస్ గిటారిస్ట్. అయితే నలుగురు అన్నదమ్ములు కూడా మీరు కంప్లీట్లీ? మేము ఐదుగురు బ్రదర్స్, నేను ఫోర్త్ అనమాట. ఓకే, మా తమ్ముడు ఉన్నాడు, తమ్ముడు ఆయన మ్యూజిక్ రాలేదు, ఆయన వేరే బిజినెస్ అలా వెళ్ళిపోయాడు. మీరు చక్రవర్తి గారితో పాటుగా ఇంకెవరెవరి దగ్గర శిష్యరికం చేశారు సార్? నేను వెరీ ఫస్ట్ రికార్డింగ్ నేను వాయించింది రమేష్ నాయుడు గారిది. అరే, ఆయన లక్కీ హ్యాండ్. ఇక్కడ హెచ్ఎంబి స్టూడియోలో ఇది 1974 అనుకుంటాం, అప్పుడప్పుడే నేర్చుకోని గిటారు 4-5 కార్డ్సే వచ్చిన గిటార్లు నేర్చుకుంటే నన్ను ఎంకరేజ్ చేయడానికి గురుపాదం గారు అని ఇన్ఛార్జ్ ఉండేవారు.
రమేష్ నాయుడు గారికి ఫస్ట్ దాన్ని ఇంట్రొడ్యూస్ చేసి ఆయన నంది గారు ఎవరే కుర్రాడు అంటే పైగా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ నేను గిటార్ కూర్చుంటే ఆయన వచ్చాడు వచ్చి ఎవరే కుర్రాడు ఎవరు ఇలాగే నేను రాయిస్తున్నారు అబ్బాయి అంటే కుర్రాడు బాగా వాయిస్తున్నాడు అలాగే ఓకే ఓకే అంటే 25 ఉంటాయి సార్ ఒక 17 ఇయర్స్ 18 ఇయర్స్ ఉంటుంది టీనేజ్ అంటే నా కెరీర్ ఎర్లీగా స్టార్ట్ చేశాను నేను ఓకే ఎప్పుడైతే స్కూల్ ఫైనల్స్ అయిపోయిన తర్వాత నేను కాలేజ్కి వెళ్ళలేదు అంటే ఇంట్లో పరిస్థితి ఏంటంటే ఇంకా అందరూ సంపాదించాలి ఇంకా సిస్టర్స్ ఉన్నారు అందరికి మ్యారేజ్ చేయాలి అంటే నాన్నగారికి వర్క్ అయిపోయిన తర్వాత అప్పుడు అన్నయ్యలందరూ అప్పుడు చక్రవర్తి గారితో బిజీ వర్క్ జరిగేది ఒక ఫ్యాక్టరీలో జరిగేది చక్రవర్తి గారు అప్పుడు నేను అడిగాను చక్రవర్తి గారు అన్నయ్య నేను ఇలా అడిగాను ఒకసారి గిటార్ వచ్చి జాయిన్ అయ్యాను రైట్ మంచి రోజు చూసుకుని వచ్చారా జాయిన్ అయిపోనండి అలాగే అంత వెల్కమ్ చేసి నన్ను ఒక కొడుకులాగా ఇన్ని రకాలుగా ఒక స్నేహితుడిగా అన్ని రకాలుగా నన్ను చక్రవర్తి గారు చూసుకొని ఆదరించి అని ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేదంటే ఒక ఆయన ఒక పాట కంపోజ్ చేశాడు అనుకోండి రే ఈ పాటకి బ్యాక్గ్రౌండ్స్ నువ్వే రిథమ్ ప్యాటర్న్స్ నువ్వు చేయి ఇలా ఎంకరేజ్ చేసేవాడు ఇప్పుడు రీ రికార్డింగ్ జరుగుతుంటానండి బ్యాక్గ్రౌండ్స్ కొని అంటే రీల్ బై రీల్ కంపోజ్ చేసి చేయాలి ఆ రోజు చేస్తున్నప్పుడు ఒక ఏదైనా యాక్షన్ పార్ట్ వచ్చినకో కొంచెం కొత్తగా ఉంది అనుకోండి విజువల్స్ రే నువ్వు చేరావు అలాగా ఫ్రీడమ్ ఇచ్చేవారు అది నాకు హెల్ప్ అయింది అనమాట అలాగలా నేర్చుకుంటూ ఇంకా ఆ ఆయనతో పనిచేస్తూ ఇక్కడ ఆర్డి బొమ్మన్ గారి దగ్గర 40 డేస్ వర్క్ చేశాను ఆ గ్రూప్లో చెన్నైకి వచ్చి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయడానికి వచ్చాను అలాగే లక్ష్మీకాంత్ పేర్లాలు వాళ్ళ దగ్గర పనిచేశాను రెండు మూవీస్ రీ రికార్డింగ్ వచ్చాను ఈ ఆ టెక్నిక్ ఆఫ్ రికార్డింగ్స్ అన్ని అక్కడ నేర్చుకున్నాను బాగా చూస్తూ ప్రాక్టికల్గా బ్యాలెన్సింగ్ ఎలా చేస్తున్నారు స్ట్రింగ్స్ వయలిన్స్కి ఎలాగ రిథమ్స్కి ఎలాగ అందువల్ల నా సాంగ్స్ ఆ గ్రాండియర్నెస్ ఎవరూ ఇవ్వలేరు అసలు అది నా ఎక్స్పీరియన్స్ నేను తెచ్చుకున్నది ఇంకా ఫ్రీలాన్సర్గా పెండియాల గారి దగ్గర తర్వాత సుశల దక్షిణామూర్తి గారి దగ్గర జీకే వెంకటేష్ గారి దగ్గర ఆఫ్కోర్స్ ఇళయరాజా గారి దగ్గర అందరి దగ్గర గిటార్స్గా వర్క్ చేస్తూ నేను రాజు ఇద్దరు కలిసి మేము చక్రవర్తి గారి దగ్గర అసిస్టెంట్స్గా పనిచేసేవాళ్ళం అంటే నేను ఆల్రెడీ ముందే జాయిన్ అయిపోయాను తర్వాత రాజుగారు వచ్చి జాయిన్ అయ్యాను అక్కడ మీ ఇద్దరు ప్యాచప్ అయ్యి రాజ్ కోటిగా మేము స్టార్ట్ చేసాం కెరీర్ సో మీ కెరీర్ స్టార్ట్ చేయడమే మీరు రాజ్ కోటిగా మీరు స్టార్ట్ చేశారు సార్ ఎస్ ఓ ఎస్ ఫస్ట్ పిక్చర్ ఏ సార్ మీ ఇద్దరి ఫస్ట్ మేము చేసింది ప్రళయ గర్జన అని 1984 రిలీజ్ అయింది ఆ సినిమా మోహన్ బాబు గారు హీరో దానికి ఓకే ఆ సినిమా అది ఫస్ట్ మా కెరీర్ స్టార్ట్ అసలు మీరు మ్యూజిక్ డైరెక్టర్స్గా అవ్వాలనే అవకాశం ఎలా వచ్చింది సార్ మీకు అసలు అప్పుడు ఫస్ట్ మా రాజుగే వచ్చింది ఓకే అంటే నేను మ్యూజిషియన్గా ఉంటే నేను రాజ్ చక్రవర్తి గారు ఏంటంటే ఆయన చాలా ఫ్యాక్టరీ వర్క్ అని చెప్పారు కదా ఫిలిమ్స్ సార్ చక్రవర్తి గారు దాదాపు సంవత్సరానికి 10-12 సినిమాలు చేసేవారా సార్ ఆ టైంలో 10-12 ఏంటి 18 సినిమాలు చేశారు ఒక ఫ్యాక్టరీ 24 అవర్స్ వర్క్ నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్కి ఆయన చేయడానికి కారణం కూడా అంటే 1 మంత్ షో అంటే చుట్టూ వేరే బార్డర్లు ఎవరు లేరనమాట అంత బిజీయెస్ట్ సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ మీకు అంటే ఎంత కాదన్నా మీ నాన్నగారి తాలూకు ఇన్ఫ్లుయెన్సు లేదా మీ గురువు గారు చక్రవర్తి గారి ఇన్ఫ్లుయెన్సు మీ పాటల్లో ఖచ్చితంగా ఉండే ఉంటుంది ఆ ఇన్ఫ్లుయెన్స్ నుంచి మీరు బయటపడడానికి మీ ఇండివిజువలిస్టిక్ స్టైల్లోకి రావడానికి ఎంతకాలం పట్టింది మిమ్మల్ని ఎవరు అనేవారా అమ్మో చాలా బిగినింగ్ నుండి నేను చక్రవర్తి స్టైల్ చేయలేదు మేము గురుగారు స్టైల్ చేయలే అందుకే మా అదృష్టం అంటే ఎలక్ట్రానిక్స్ వచ్చినప్పుడు దాని మీద పడ్డాను నేను ఎలక్ట్రానిక్స్ని బాగా స్టడీ చేసి వాటితో బీట్ తోటి ఎలాగ ఎలక్ట్రానిక్ మింగిల్ చేసి బేస్ ప్యాటర్న్స్ అని అప్పట్లో కొంచెం మ్యూజిక్ అంతా వినటం అంటే ఆ హియరింగ్ నాలెడ్జ్ తోటి అవి తెచ్చుకొని కొత్త ట్రెండ్ క్రియేట్ చేసాను నేను రాజ్ రాజ్కోటిగా మా కెరీర్ స్టార్ట్ చేసినాం ఏదో ఒక న్యూ ఫ్లేవర్తో రావాలి ఇంకా చాలా అడ్వాన్స్ మ్యూజిక్ చేసేవాళ్ళం ఆ రోజుల్లో మా టేస్ట్ అది అంతా ఒక హాలీవుడ్ స్కోర్స్ అని వినేవాళ్ళం సౌండ్ ట్రాక్స్ అని విని ఆ కలర్లో చేసేవాళ్ళం మ్యూజిక్ ఎప్పటికి అర్థం అయ్యేది కాదు అసలు ఏంది ఇది అంటే అన్నట్టు ఉండేది కానీ మ్యూజిషియన్స్ మట్టుకు ఎంజాయ్ చేసేవాళ్ళు ఏది అందరూ వైలెన్స్ యాంగ్లో ఇండియన్స్ వాళ్ళంతా వాళ్ళందరూ ఇప్పుడు కొత్తగా ఉంది కలరు అబ్బా అబ్బా అనేసి అనుకునేవాడు ఏది చిన్న చిన్న సినిమాలకు మాకు టేక్ ఆఫ్ అలా ఉండేది అప్పుడు మా కొత్త కొత్త స్టైల్స్ అన్నీ వాడాము మా మ్యూజిషియన్స్ మా దగ్గర పనిచేసిన వాళ్ళందరికీ ఒక జ్ఞానం వచ్చింది ఓహో ఈ స్టైల్ కూడా చెయ్యొచ్చు అప్పుడైతే ఒకే మోడ్స్ కింద ఉంటుంది ఒకే స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఒకే ప్రోగ్రెషన్ వయలిన్స్ అంటే అదే అన్నట్టు అన్నట్టు మేము వచ్చాక ఒక కొత్త ట్రెండ్ని తెచ్చుకున్నాం నేను రాజ్ ఓకే ఇళయరాజా గారు ఉన్నా కూడా ఆయన స్టైల్ వేరు మాకు మన ఒక ట్రెండ్ మేము క్రియేట్ చేసుకున్నాం మాకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది రేలంగనాథరావు గారు సంసారం అనే సినిమా ఓకే శోభన్ బాబును జయప్రద గారు అలాగే రాజేంద్ర ప్రసాద్ గారు మల్టీ స్టార్ ఫిల్మ్ ఆ ఫిల్మ్ మాకు ఫస్ట్ ఏ నమ్మకంతో వచ్చారో మాకే తెలియదు అంటే మేము అప్పుడు ఇంద్రధనుస్సును ఒక సినిమాకి బాగా ట్రెడిషనల్ మ్యూజిక్ చేసాం ఆత్రేయ గారు రాశారు పాటలను అక్కడ అందుకు కొంచెం ఇంప్రెస్ అయ్యారు పిల్లలు పర్వాలేదు వీళ్ళు అంతకుముందు ఎలక్ట్రానిక్ ఉపయోగం అనేవాళ్ళు ఇప్పుడు కొద్దిగా చేస్తున్నారు
మెలడీ చేస్తున్నారని అప్పుడు మా దగ్గరికి ఫస్ట్ రాణి నరసరావు గారు ధైర్యం చేసి వచ్చాడు. ఆయన నాకు ఆయన గురువు గారు నాకు ఓనమాది చాలా చాలా బంగారం లాంటి వ్యక్తి రాణి నరసరావు గారు. అది చేసిన తర్వాత ఎన్నో సినిమాలు చేసేవాడిని. అప్పుడు దాని తర్వాత మాకు సంసారం తర్వాత కృష్ణ గారి సూపర్ స్టార్ కృష్ణ గారిది నా పిలిపే ప్రపంచం అనే సినిమా ఓకే అది కూడా మంచి మ్యూజికల్గా హిట్ అయింది. కానీ మాకు ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే నాకు రాజుకి రాజ్ సీతారాం గారు సింగర్ అప్పుడు ఒక కొత్త గాయకుడిని కృష్ణ గారు తెచ్చి సింహాసనంలో అంతా అతనితో పాడిచ్చారు. సూపర్ హిట్స్ అన్ని ఓకే అతను మంచి వాయిస్ ఆకాశంలో ఒక అతను అతను సింహాసనంలో అన్ని పాటలు ఆయనే పాడారు. మాకెందుకో బాలుతో ఎక్కువ అలవాటు అయిపోయి రాజ్ సీతారాం పాడుతుంటే మాకు ఆంటం లేదు ఏంటరా మన స్టైల్ రావట్లేదు వీడికి అన్నట్టు. అప్పుడు మేము కృష్ణ గారిని రిక్వెస్ట్ చేసి ఒకసారి బాలు అంటే చిన్న డిస్ప్యూట్ ఏదో ఉండేది వాళ్ళిద్దరికి కృష్ణ గారికి బాలు గారికి అంటే అది నేను రాజ్ ఇనిషియేటివ్ తీసుకొని కృష్ణ గారిని అడిగితే ఆయన వెరీ సింపుల్ దేవుడు లాంటి మనిషి అంటారు కృష్ణ గారిని. ఇప్పటికీ ఇండస్ట్రీలో ఒక దేవుడు లాంటి మనిషి ఎవరంటే కృష్ణ గారే నంబర్ వన్, ఇంకెవరు లేరు ఆ పొజిషన్లో ఎవరు లేరు. ఆయన మమ్మల్ని పిసి రెడ్డి గారు డైరెక్టర్ ఓకే పెద్ద డైరెక్టర్ ఆయన మమ్మల్ని నేను రాజుని తీస్తే నువ్వు ఇలా చేతులు కట్టుకుని ఇలాగే ఏదో నిలబడను నేను రాజు కృష్ణ గారు బ్రేక్ఫాస్ట్ చేస్తాను పొద్దున్న 7:30 to 7:30 ఆయన ఆఫీస్ తీసిండారు. నేను ఇద్దరు కుర్రాళ్ళు మేము నేను రాజు అదే కృష్ణ కుర్రాళ్ళు ఏంటి అని తింటాడు ఆయన తింటు ఏంటంటే చాలా మ్యూజిక్ బాగా చేస్తున్నారు కుర్రాళ్ళు ఒక ఆయన సాలూ రాజు గారు అబ్బాయి అతను టీవీ రాజు గారు అబ్బాయి మరి పెట్టేసండి పెట్టేసండి అంతే పెట్టేసేయండి అన్నాడు. అంతే ఇమీడియట్ శాంక్షన్ అయిపోయింది. మేము అంటే బయటికి రాగానే హనుమంతరావు గారు రెడీగా ఉన్నాం తమ్ముడు తమ్ముడు ఆయన అన్ని ప్రొడక్షన్ అనేది చూస్తాం రండి బాబు రెండు రెండు కూర్చోబెట్టుకొని వెంటనే కంపోజింగ్ స్టార్ట్ అయిపోయింది చేసి అలాగా నా పిల్లలు ప్రపంచం అప్పుడు ఇతర పాడే రాజ్ సీతారాం. నెక్స్ట్ ఫిలిము కేడీ రౌడీ నెంబర్ వన్ అని మళ్ళీ కృష్ణ గారి సినిమా వచ్చింది మాకు మళ్ళీ కృష్ణ గారు చెప్పి ఇప్పించేవారు ఇంకా ఆస్థానం అయిపోయాము ఇంకా ఆయనకి బాగా పెట్స్ అయిపోయాము. పద్మాలయ సంస్థకి ఒక పెట్ మేమంతా నేను రాజ్ అంటే వెంటనే అప్పుడు రౌడీ నెంబర్ వన్కి చెప్తే అప్పుడు మేము అడిగాం ఒకసారి బాలు గారి పాడితే బాగుంటుంది మీరు ఒక్కసారి ఎలాగైనా నాకేం అభ్యంతరం లేదు అని చాలా కూల్గా అయినా డిస్ప్యూట్ ఏదో ఉంది ఉన్నా కూడా ఆయన నాకేం అభ్యంతరం లేదు అన్నాడు. అప్పుడు బాలుగారికి వెళ్ళి చెప్పాం బాలుగారు ఆయనకే అభ్యంతరం లేదు మీరు కూడా రండి ఒకసారి బాలుని తీసుకుని వచ్చి స్టూడియోలో ఇద్దరిని కలిపాము హ్యాపీ మాట్లాడుకున్నారు వాళ్ళు నెక్స్ట్ డే రికార్డింగ్ అంతే. సంగీత దర్శకులకి పాటల పరంగా బాణీల పరంగా వచ్చే పేరు ఒక ఎత్తు అయితే ప్రత్యేకించి మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్కి మీరు కింగ్ అన్న ఒక పేరు వచ్చింది. సో అసలు ఆ ప్రయాణం జరిగింది అసలు అది అంతే చక్రవర్తి కదా చేస్తూ చేస్తూ ఇంక హాలీవుడ్ ఫిలిమ్స్ సౌండ్ స్కోర్స్ అని వినటం బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ అన్ని వినటం ఒక ఈ నాలెడ్జ్ తోటి ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా చేస్తే బాగుంటుంది ఈ సీన్ ఇలా చేయొచ్చు ఇలా చేయొచ్చు అని మాకు మేము అలా ఊహించుకుంటూ ఇన్వాల్వ్ అయ్యి చేసేవాడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఏదో నోటుకు వచ్చిన స్వరాలు కాదు ఈ సీన్కి అలా పుడుతుంది అనమాట ఆ సీన్కి మ్యూజిక్ పుడుతుంది మ్యూజిక్ ఆ సినిమా చూస్తుంటే ఇప్పుడు పెదరాయుడు కానీ ఇంకా హలో బ్రదర్ కానీ ఇంకా ఏ సినిమా తీసుకోండి అక్క మొగుడు అనే సినిమా చాలా మంచి రాజశేఖర్ గారిది క్రాంతి కుమార్ గారు డైరెక్టర్ అది దాంట్లో ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తర్వాత తేనె మనసులు ఒక సినిమా కృష్ణ గారిది ఓకే అది బపిలేరు గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మటుకు మేము చేస్తాం నేను రాజ్ ఎక్స్క్లూజివ్గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసిన సినిమాలు చాలా అవి కూడా ఉన్నాయి అవి కూడా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ అంటే అడిగేవారు ఇలాగా తర్వాత బి గోపాల్ గారిది కూడా ఒక హిందీ ఫిలిం కూడా బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసాం ఒకటేంటి చాలా హిందీ ఫిలిమ్స్ దాదాపు ఒక 12 films వరకు చేశాను నేను బ్యాక్గ్రౌండ్ స్కోర్ నేను రాజు కలిసి ఒక 2-3 చేసాము తర్వాత మిగతాన్ని నేనే చేశాను కొన్ని కొన్ని మరణ శాస్త్రం ఎప్పుడైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్కి అంత మంచి పేరు రాగానే ఇక్కడ మా మెగాస్టార్ బ్రదర్స్ చూశారు అది సినిమాని నాగబాబు గారు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చూసి ఎక్స్ట్రాడినరీగా ఉంది అంతో వాళ్ళ బ్రదర్కి చెప్పి అన్నయ్య వీళ్ళు అదర కొడుతున్నారు వీళ్ళు యంగ్ బ్యాచ్ అదే చెప్పి ఏదో వాళ్ళు బాగా చెప్పినట్టున్నారు. చిరంజీవి గారు వెంటనే 3 to 3 సినిమాకి రవిరాజ పినిశెట్టి డైరెక్టర్ తర్వాత ఆయన ఫ్రెండ్స్ 3 ప్రొడ్యూసర్స్ ఆ సినిమాకి అందరూ కలిసి రవిరాజ గారు తప్పకుండా చేద్దాం వాళ్ళు కుర్రోళ్ళు టాలెంట్ ఉన్నోళ్ళు అని ఆయనతో కూడా ఫస్ట్ సినిమా మేము చేయడం రవిరాజ పినిశెట్టి గారు అప్పట్లో ఇళయరాజా గారు మా గురుగారు చక్రవర్తి గారు ఆల్మోస్ట్ వాళ్ళు కొంచెం అప్పుడే డౌన్ అవుతున్నాడు ఆయన ఓకే ఇళయరాజా గారు మటుకు బాగా చిరంజీవి గారి కాంబినేషన్లు అన్నీ సూపర్ హిట్స్ అయిన మా కోదనామరెడ్డి గారు ఇళయరాజా కాంబినేషన్ ఎండమూరి కేఎస్ రామారావు కాంబినేషన్ అన్ని సూపర్ హిట్ ఫిలిమ్స్ ఆ టైంలో మాకు ఎముడుకు మొగుడు ఇవ్వటం మాకు దొరికింది కదా ఛాన్స్ అని చాలా ఒక ఛాలెంజింగ్గా చేసాం సినిమా చేసేసరికి ప్రతి పాట సూపర్ డూపర్ హిట్ అయిపోయింది. అవును అక్కడి నుండి ఒక ట్రెండ్ చేంజింగ్ అయిపోయింది. అప్పుడు అబ్బా మనకు వచ్చేసారు వాళ్ళు మనకే మన కుర్రోళ్ళు తయారయ్యారు ఇక్కడ అని అప్పుడు
చిరంజీవి గారు మమ్మల్ని అంకరించడం వచ్చి ప్రతి సినిమా ఇళయరాజు కూడా ఆయన చాలా బిజీగా ఉన్నాడు తమిళ్లో. ఆ టైంలో మేము చేస్తుంటే ఆయన కూడా కొంచెం చెప్పాడు, పిల్లలు బాగా చేస్తున్నారు కదా వాళ్ళతో చేయించుకోండి అని ఇళయరాజు గారు కూడా చెప్పాడు. అండ్ చిరంజీవి గారికి ఐ థింక్ కైండ్ ఆఫ్ సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పాలి హిట్లర్. ఎస్, ఆ సినిమా కూడా మీరే మ్యూజిక్ హిట్లర్కి. దాంట్లో కోయించినట్లు నేను చిన్నప్పుడు చిరంజీవి గారికి యాక్ట్ చేశాను, కన్నీళ్ళకే కన్నీళ్ళు వచ్చే పాట. అవును, దాంట్లో చిన్నప్పుడు చిరంజీవి గారికి నేనే కనిపిస్తాను. దాంట్లో అన్ని సిచ్యువేషన్ సాంగ్స్ ఎక్కువగా సిచ్యువేషన్ సాంగ్స్. అవును, హబీబీ మటుకు డ్యూయట్ అనమాట. అక్కడ దాన్ని ఒక వేరే లెవెల్లో చేయాలి, మళ్ళీ మా మెగాస్టార్ మళ్ళీ సిగ్నేచర్ స్టెప్ తో ఆ పాట అసలు మ్యూజిక్ కూడా ఆ పాట అది ట్రెండ్ సెట్టింగ్ అయిపోయింది. సిగ్నేచర్ మూమెంట్స్ ప్రతి పాటలో చిరంజీవి గారు చేస్తారు. ఇప్పుడు మొన్న సినిమాలో కూడా ఆచార్యలో కూడా ఒక పాటలో ఆ సిగ్నేచర్ మూమెంట్. అదొక ట్రెండ్ సెట్టింగ్ అయిపోయినప్పుడు ఆయన లారెన్స్ మాస్టర్ చేసిన పాట రాజ్ కోటి అంటే అదొక బ్రాండ్ అయిపోయింది బ్రాండ్ మ్యూజిక్ కి. సో అసలు అది ఎలా సాధ్యపడింది? ఇద్దరు ఉన్నప్పుడు మరి విభేదాలు ఉంటాయి కదా, ఆబ్వియస్లీ ఆయనకు ఒపీనియన్ మీకు ఒపీనియన్ ఉంటుంది. అలా కాదు కాదు, అంటే మేము కలిసి వర్క్ చేసాం కదా, నెంబర్ ఆఫ్ మా గురుగారితో పనిచేసాం కదా, ఆ టీము మాకు కరెక్ట్గా వర్కౌట్ అయింది. ఇప్పుడు తను మామూలు ఆర్కెస్ట్రా కండక్టింగ్ చేస్తాడు ఆయన, ఓకే కంపోజింగ్ ఇద్దరు కలిసి కూర్చుంటాం, ఒకసారి నేనంటాను ఒకసారి ఆయన అంటాడు, ఇలా ఒక కలిసి వెళ్ళిపోతుంది. కానీ ఇది రాజు చేసాడు ఇది కోటి చేసాడు అనేసి మేము చేసుకోండి. అవును, కోటర్ ఏం చేసిన పార్ట్నర్స్ కదా, సింక్ లో ఉండే సింక్ రాజ్కోటి సాంగ్ అంతే. ఒకనొక టైంలో చాలా మంది రాజ్కోటి అనేది ఒక మనిషి అనుకునే, ఇప్పుడు కూడా కొంతమంది రాజ్కోటి అంటారు, నేను రాజును కూడా రాజ్కోటి అంటుంటారు. సో ఇది అలవాటు అయిపోయాను అందరికీ ప్రేక్షకులకి. కానీ అంత 10 ఇయర్స్ మేము ఇద్దరు కలిసి ఒక వండర్స్ చేసాం. ఒకటి ఏంటంటే, ఆయన టీవీ రాజు గారి అబ్బాయి, నేను సాలూరు రాజు గారి అబ్బాయిని, ఇద్దరికి ఎలా ఉంటుంది మాకు ఇటు వెస్టర్న్ మ్యూజిక్ చేయాలి, అట్ ఏ టైం క్లాసికల్ మ్యూజిక్ కూడా చేయాలి, మాకు మంచి కోరిక ఉండేది. మంచి గమకాలతో పాట అంటే మ్యూజికల్గా మోర్ మ్యూజికల్గా చేయాలంటే ఎవరు చేయనీలేదు మాతోటి. మోర్ మ్యూజికల్ కాదు, ఓర్ కమర్షియల్ మ్యూజిక్ చేసాము ఎక్కువ. సినిమాకి తగ్గట్టు ఆ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ విజువల్స్ తగ్గట్టు పాటలు చేసాం. ఇళయరాజా గారు ఏంటంటే మోర్ మ్యూజికల్ అయింది. అది ఎంత స్లోగా ఉన్నా ఏది ఉన్నా కూడా మామూలు ప్రోగ్రామ్స్లో పాడుకోవచ్చు, అందరూ ప్రతి సింపుల్గా ఉంటుంది. మాది అలా కాదు, ఆ విజువల్స్ తోటి డ్యాన్స్ కొరియోగ్రఫీ థియేటర్ సాంగ్ వస్తే దట్ 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 అని ఆడిపోద్ది అంటే అంత గ్రాండ్నెస్ ఉంటుంది. ఇలాగ మేము అలవాటు అయిపోయాం. ఆ తర్వాత ఈ ట్రెండ్ మార్చుకోవడానికి ఎప్పుడైతే నేను రాజు 10 ఇయర్స్ అయిన తర్వాత అలో బ్రదర్ వరకు చేసాము, తర్వాత విడిపోయిన తర్వాత అప్పుడు ట్రెండ్స్ మారుతున్నాయి. ఓకే, అప్పుడు నాకు నువ్వు నాకు నచ్చావు నువ్వే కావాలి, అక్కడ నుండి నేను ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకున్నాను. ఐ థింక్ అగైన్ దట్ ఇస్ అగైన్ ఎ మైల్ స్టోన్ మూవీ, మైల్ స్టోన్ కెరియర్కి. నువ్వే కావాలి వండర్ఫుల్ ఆల్బమ్. నువ్వే కావాలి ఎక్కడికో తీసి వెళ్ళిపోయింది దాన్ని, మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ అనమాట. అక్కడ నుండి నేను నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, నువ్వే నువ్వే మల్లీశ్వరి ఎలా చెప్పను, ఇవన్నీ ఒక ట్రెండ్ ఆఫ్ మ్యూజిక్ క్రియేట్ చేస్తూ వచ్చాను అనమాట. ఎప్పుడైతే అది వెళ్తూ ఉండగా అప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చేసారు, ఇంకా వేరే జనరేషన్స్ వచ్చి వాళ్ళు డిఫరెంట్ స్టైల్ ఆఫ్ మూవీస్ మేకింగ్ స్టైల్ కానీ వచ్చేసరికి అందరికీ ఇంకా డిఫరెంట్ వచ్చేసరికి నాకు కొంచెం ఎలాగ తగ్గుతుంది మార్కెట్ తగ్గింది తగ్గుతుంటే మళ్ళీ లాస్ట్లో అరుంధతి సినిమా నాకు మళ్ళీ రావటం. మళ్ళీ అరుంధతితో ఫుల్గా నా ఎక్స్పీరియన్స్ తగ్గ సినిమా వచ్చిందిరా, చాలు ఇంకా జీవితంలో చాలు, దీంతో చేసి అబద్ధం అనుకున్నాను, మ్యాక్సిమం చేశాను అరుంధతి. తర్వాత ఆ లెవెల్ సినిమా అయినా వస్తే చేద్దాం అనుకున్నాను, ఇంకా రాలేదు నాకు. అంటే ఆ స్టాండర్డ్స్ ఉంటే మంచి మేకింగ్ స్టైల్ ఉంటూ మంచి సబ్జెక్ట్ ఉంటే ఇప్పటికీ చేయడానికి నా ఎక్స్పీరియన్స్ ఉంది, నా మ్యూజిక్ నా దగ్గరే ఉంది. రాజ్ గారు మీరు కలిసి చేసిన లాస్ట్ సినిమా హలో బ్రదర్ సార్? హలో బ్రదర్. హలో బ్రదర్. మరి అంత మంచి స్నేహం మీరు ఆ తర్వాత ఎందుకు విడిపోవాల్సి వచ్చింది సార్? అంటే అదే టైం అది. ఓకే, ఇప్పుడు కొట్టుకోవటం తిట్టుకోవటం ఏది కాదు, ఆ టైం అలా అయిపోయింది అంతే. విడిపోవాలని ఉంది అక్కడికి. అసలు లక్ష్మీకాంత్ పిల్లలు అసలు విడిపోలేదు, వాళ్ళు శంకర్ జయకిషన్ విడిపోలేదు, వాళ్ళు లాస్ట్ వరకు వాళ్ళు కలిసి చేస్తూనే ఉన్నారు. మేము అలాగే అనుకున్నాం, కానీ మధ్యలో ఆ టైం ఏంటో. పర్సనల్గా మీరు ఇంకా మంచి ఫ్రెండ్స్? వీఆర్ స్టిల్ ఫ్రెండ్స్, వీఆర్ స్టిల్. అంతే. మీ రీబర్త్లో మీరు చేసిన ఫస్ట్ సినిమా ఏంటి సార్? ఇండివిజువల్ పోటీగా జగపతి బాబు హీరో, జగపతి బాబును సౌందర్య ఇద్దరు కలిసి చేసిన భలే బుల్లోడు. భలే బుల్లోడు అది ఫస్ట్ ఫిల్మ్ అనమాట నేను చేసింది. ఓకే, అది మంచి మ్యూజికల్ హిట్. తర్వాత అమ్మ దొంగ, అల్లుడా మజాక, ఆయనకిద్దరు అంత ఆతో స్టార్ట్ అయింది ఆ ఇయర్ అంతా. అన్ని సూపర్ హిట్స్ ఆల్ఫాబెటికలీ అన్ని మ్యూజికల్ హిట్స్ ఇచ్చాను ఆ ఇయర్. అక్కడ ఇండస్ట్రీ గుడ్, కోటి ఈస్ గుడ్ డూయింగ్ గుడ్ అని అప్పుడు నన్ను అందరూ ఆదరించారు. వెరీ గుడ్ సార్. నా బోటి అభిమానులు ఎవరైనా మళ్ళీ మీరు రాజు గారు కలిసి చేయాలంటే మీరు రెడీగా ఉంటారా సార్? అందరూ అడిగారు కలిసి చేయాలి. ఆ చాంప్ పోయింది ఇక్కడ,
ఇప్పుడు ఎంత నా వేడి పోయిందిగా, అప్పుడు ఆ వేడిలో చేస్తే వేరు. ఇప్పుడు రాజ్కోట్ అంటే ఇప్పుడు జనరేషన్స్కి యంగ్స్టర్స్కి తెలియకపోవచ్చు. సార్ రాజా గారు, కేవి మహాదేవన్ గారు లాంటి వాళ్ళు హార్మోనియం మీద ట్యూన్స్ చేస్తారని విన్నాం, మరి మీ స్టైల్ ఆఫ్ కంపోజిషన్ ఎలా ఉంటుంది? ట్యూన్స్ గిటార్లోనే కంపోజ్ చేస్తారు, గిటార్ తోటే. ఓకే, నాకు గిటారే అంటే ఇప్పుడు హార్మోనియం అనేది అది స్వరాలకి, అది గిటార్లో కూడా స్వరాలు వస్తాయి అంతేగా. గిటార్లో స్వరాలకైనా హార్మోనియం వస్తుంది దీంట్లో, అది హార్మోనియం బాక్స్ అది. అవును, బట్ దీంట్లో ఎంటైర్ హార్మోనియం వస్తుంది, అంటే కార్డ్. ఒక కార్డ్ వాయిస్తూ పాడుతూ ఉంటే ఆ ఫుల్నెస్ వేరు. అది నా స్టైల్ ఆఫ్ కంపోజిషన్, అంటే నాకు భగవంతుడు ఇచ్చిన అదొక అవకాశం ఉన్నది. ఓకే, కొంతమంది మా మ్యూజినేట్ సత్యం గారు ఉన్నారు, ఆయన ఓన్లీ తబల దగ్గా ఉంటుంది కదా, తబలలో బేస్గా ఉంటుంది. అవును, దాంతో కొడుతూ కంపోజ్ చేస్తాడు ఆయన. సత్యం గారు ఎన్ని పాటలు చేశాడు, సూపర్ హిట్ చేయలేదన్నా? అరే, ఆయన హార్మోనియం వాయించాడు. మా గురుగారు చక్రవర్తి గారు అసలు హార్మోనియం ముట్టుకోడు, అలా ఇలా పేపర్లో పెట్టగానే అలా ట్యూన్ చేసేస్తాడు. మా గురుగారు ఏం చేస్తాడు, ఆయనే పల్లవులు కొన్ని క్యాచీ వర్డ్స్ తోటి చేశాడు. పుట్టింటోళ్ళు తరిమేశారు, అది ఆ ఓపెనింగ్ వర్డ్స్ ఆయన ఇచ్చేస్తారు. అది స్వతహాగా మిజినేట్స్ వరకు ఉంటుంది, అది ఉంటుంది. ఆ ఓపెనింగ్ వర్డ్ అంటే క్యాచీగా ఉండాలి, టేక్ ఆఫ్. అక్కడ నాకు వచ్చిన మా గురుగారి, నేను కూడా కొన్ని పాటలకి ఓపెనింగ్ పల్లవులు, పల్లవి అంటే హోల్ పల్లవి కాదు, టేక్ ఆఫ్ ఇలా ఉంటే బాగుంటుంది పాటకు ఒక ఐడెంటిఫికేషన్. అలాగే చాలా పాటలు చేసాం. అలాగే మా వేటూరు గారు అయితే ఆ పల్లవి తీసుకొని దాన్ని ఫిల్ చేసేవాడు ఫుల్గా. భువనచంద్ర గారు కానీ, సీతారాం శాస్త్రి గారు, వీళ్ళందరూ బాగా చక్కగా. వేటూరు సుందరామూర్తి గారు, సిరివెన్నెల గారు, ఆత్రేయ గారు, ఇలాంటి రచయితలతో మీకు అనుబంధం గురించి చెప్పండి సార్. అంటే ఆత్రేయ గారు ఏంటంటే చాలా టైం తీసుకుంటారు ఆయన, ట్యూన్ అడుగుతాడు. లే గురుగారు మీరు రాయండి మేము చేస్తాం. ఏ లేదే మీరు కుర్రాళ్ళు, మీరు మా కొత్త ట్యూన్లు వస్తాయి, నాకు కొత్త పదాలు వస్తాయని మమ్మల్ని ట్యూన్ అడిగేవాడే. ఓకే, ఆత్రేయ గారి సినిమా కొన్ని పాటలు మాకు రాశారు బిగినింగ్ స్టేజ్లో. అది అయిన తర్వాత వేటూరు గారు, వేటూరు గారు అయితే ఇంకా మాకు ఎమ్ముడుకు మూడుకి మాకు ఫుల్ లైఫ్ ఆల్ సాంగ్స్ అయినాయి. సింగిల్ కార్డ్ ఎమ్ముడుకు మూడు. వేటూరు గారు మామూలుగా పాట అసలు అందం హిందోళం కానీ, బహుశా నేను బందర్లో చూసి ఉంటాను కానీ, తర్వాత కన్నె పిల్లతోటి పిల్లగాడికి వచ్చిన మా పీకులాట అబ్బాయి, తర్వాత అన్ని సూపర్ హిట్ వానజల్లు గిల్లుతుంటే, అన్ని గురుగారు ఇచ్చిన అన్ని ట్యూన్స్కే, అన్ని ట్యూన్స్కి ఆయన పదాలు ఇచ్చారు. వేటూరు గారిలో అలాగే సిరివెన్నెల గారిలో మీరు గమనించిన ముఖ్యమైన క్వాలిటీస్ ఏమిటి సార్? అంటే ఇచ్చిన తత్కారాలకి 100% రాయడానికే ప్రయత్నిస్తారు. ఇది కొంచెం లెంత్ మార్చండి అని అడిగిందే లేదు మమ్మల్ని. కొంతమంది అడుగుతారు మీటర్ కొంచెం బాగా రావటం లేదా, కొద్దిగా ఏదన్నా మీటర్ కొంచెంగా మార్చండి. మేము మార్చేవాడు కాదు, కానీ అంతగా అడిగితే మట్టుకు మేము చేంజ్ చేసేవాడు. ఇచ్చిన ప్రతి తత్కారానికి గురుగారు రాసేవారు, వేటూరు గారు కానీ, భువనచంద్ర గారు అల్టిమేట్గా అన్ని సూపర్ హిట్స్ మాకు ఆయన రాసినవన్నీ. అలాగే సిరివెన్ సీతారామ శాస్త్రి గారు, శాస్త్రి గారి పాటది ఇలా చూస్తే మొత్తం స్క్రిప్ట్ లాగా ఉంటుంది, అంటే ఒక కంటిన్యూటీ ఉంటుంది. వేటూరు గారి కంటిన్యూటీ ఉండదు, కానీ పదజాలాలు ఎక్కువ అని పదాలతో సౌండ్తో కొట్టేస్తాడు ఆయన. అవును, గురుగారు అని ఆయన కూడా మహావిద్వాంసుడు, మహాపండితుడు ఆయన వేటూరు గారు. అయ్యో అయ్యో, బాలు గారితో మీకున్న అసోసియేషన్ గురించి. ఓ మై గాడ్, బాలు ఓ ఏమ బాలువే, మాకు బాలువే. ఆయన లేరంటే ఇప్పటికి నమ్మసంఖ్య కావట్లేదు సార్. వాస్తవానికి అందరికీ మమ్మల్ని అందరూ చీకట్లో పెట్టి వెళ్ళిపోయాడు. బిగినింగ్ నుండి అన్ని పాటలు రాజ్కోటికి, అన్ని పాటలు ఆయన పాడాడు. అంటే అంత మాకు ఇంటిమేసీ బాలు అంటే, ఆ మంచితనం, ఆ సౌమ్యత, ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడు, అన్ని పాటలు పాడిన అహంభావిగా ఎప్పుడు అతని అది కనపడలేదు అసలు. ఏది అప్పట్లో కేవి మాధవన్ గారు పాడేవాడు, చక్రవర్తి గారు పాడేవాడు, ఇళయరాజా గారు పాడేవాడు, అంత బిజీ ఉన్నా కూడా రాజ్కోటి మేము అప్పుడే స్టార్ట్ అయ్యాము కదా, మాకు ప్రిఫరెన్స్ ఇచ్చేవాడు. ఏ పిల్లలు వాళ్ళు ఇప్పుడే వస్తున్నారు వాళ్ళకి అని మాకు, మా బాలు గారు కానీ, జానక్ గారు కానీ, సుశీలమ్మ గారు కానీ, వీళ్ళు ముగ్గురు మమ్మల్ని బిడ్డల్లాగా వచ్చి ప్రతి పాటని కష్టపడి పాడి, బాలు అయితే ఇంకా ఊపిరి పెట్టి ప్రాణం పెట్టి పాడేవాడు పాట. హలో బ్రదర్ అయితే ఆ పాటలు విని ఆయన కొనుక్కున్నాడు, ఆడియో రైట్స్, మూవీ డబ్బింగ్ రైట్స్ కొనుక్కున్నాడు హలో బ్రదర్ ఫిలిం బాలు గారు. ఎస్, ఒక సాంగ్స్ విని. ఒకప్పుడు మాటలు బాగా వినిపించేవి, రాను మాట పాట సమానం అయిపోయింది, ఐ మీన్ సౌండ్స్ ఇన్స్ట్రుమెంట్స్. తర్వాత అసలు మాటలు వినబడట్లేదు, ఇన్స్ట్రుమెంట్స్ ఎక్కువైపోతున్నాయి అని. సో దీని పట్ల మీ అభిప్రాయం ఏంటి సార్, ఒక సంగీత దర్శకుడుగా? అది మ్యూజిక్ డైరెక్టర్ చేయరు అలాగా. ప్రతి
రికార్డిస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ డైరెక్టర్ తీసి పక్కన పెడదాం. రికార్డిస్ట్ అనేవాడు వాడి పని ఏంటి సార్, క్లీన్గా పాట వినపడాలి, సాహిత్యం వినపడాలని వాడు క్లీన్గా బ్యాలెన్స్ చేస్తాడు. వాయిస్ని ఇలా పెట్టి మిగతాన్ని ఇలా 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 పెడతాడు. అది సౌండ్ ఇంజనీర్ పని. వాడు ఎప్పుడు తప్పు చేయడుగా, సమ్టైమ్స్ ఇట్ హ్యాపన్స్ బికాస్ ఆఫ్ ద ఓవర్ నాయిస్, ఐ మీన్ టూ మచ్ వాల్యూమ్. వాల్యూమ్ ఎక్కువ పెట్టేస్తే క్లారిటీ ఉండదు మీకు. దానికైనా కొన్ని డీబీస్ ఉంటాయి. ఇప్పుడు డాల్బీ డిజిటల్ వచ్చింది, డిటిఎస్ వచ్చింది, ఒక డీబీ లెవెల్ ఉంటుంది దానికి. ఆ లెవెల్లోనే చూడండి, హాలీవుడ్ మూవీస్ చూడండి, ఇలా సటిల్డ్గా ఉంటుంది మ్యూజిక్ కానీ డైలాగ్స్ కానీ, ఇలాగ స్ట్రెయినే ఉండదు మనకి. ఇప్పుడు మన సినిమాలు ఏం చేస్తారంటే పాటలు వచ్చేసరికి ఫుల్ వాల్యూమ్ ఎత్తుతారు మళ్ళీ సైడ్లో. సో న్యాచురల్ మిక్స్ని అలా వదిలేసేవాళ్ళు, ఏదో సౌండ్ ఇచ్చేసి దానివల్ల ఎక్కువ డిస్టర్బెన్స్ అయిపోతుంది ఓవర్ సౌండ్ పెట్టడం వల్ల. ఓకే, ముందైతే మోనో స్పీకర్స్ ఉండేది, దానికే మన మన ఎవరు ఆపరేటర్స్ ఆడే మొత్తం సౌండ్ ఇచ్చే అందం హిందోల్ సైడ్ ఇలా జరిగేది ఆడిస్తాం. ఇలాగ అది కూడా చూశారు జనాలు, అది కూడా విన్నారు. ఏమో వాటిల్లో కూడా ఇట్లు ఇచ్చారు మాకు, ఏం అర్థం కాక. ఇప్పుడు తర్వాత ఈ టెక్నాలజీ చూసిన తర్వాత బికాస్ ఆఫ్ ద ఓవర్ వాల్యూమ్, అంతేగాని ఏ మ్యూజిక్ డైరెక్టర్ మాటలు వినిపించకుండా ఎవడో చేయడు. సార్, మీ శిష్యుల్లో చాలా గొప్ప స్థాయికి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ముఖ్యంగా రెహమాన్ గారు, అలాగే మణిశర్మ గారు కూడా మీతో మీ దగ్గర పనిచేశారు, అలాగే తమన్ మీ దగ్గర పనిచేశారు. సో వాళ్ళ గురించి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రెహమాన్ గారితో ఆయన మీ దగ్గరికి ఎప్పుడు వచ్చారు, ఎలా జరిగింది ఆ జర్నీ? రెహమాన్ బిగినింగ్ డేస్లోనే ఆయన చిన్నతనంలోనే మా దగ్గర పనిచేయడం జరిగింది. అప్పుడు ఇళయరాజా దగ్గర పనిచేసేవాడు, ఇళయరాజా దగ్గర ఒక 1 ఇయర్ వర్క్ చేశాడు ఆయన. తర్వాత మాకు బాగా మేము బిజీ అయిపోయాం. అప్పుడు మేము చెప్పాను సంసారం, తర్వాత బాగా బిజీ అయ్యేసరికి అప్పుడు మా దగ్గరికి వచ్చాడు. ఎప్పుడైతే మా రికార్డింగ్ వాయించినప్పుడు అప్పుడు తన దగ్గర ఒకే కీబోర్డ్ ఉండేది, అప్పుడు ఈ కంప్యూటర్స్ అంతా రాలేదు. అలాగే మేమేం చేసేవాళ్ళం, 4-5 మందిని వేసేవాళ్ళం కీబోర్డ్స్ ఎలక్ట్రానిక్స్ని. ఓకే, నేను చెప్పేది ఎలక్ట్రానిక్స్లో ఎక్కువ వర్క్ చేసేవాళ్ళని. వన్ ఆఫ్ ది కీబోర్డ్ ప్లేయర్ ఏఆర్ రెహమాన్ అనమాట, దిలీప్ ఆయన పేరు. అసలు పేరు దిలీప్ కదా? దిలీప్. ఈయన ఒక కీబోర్డు, మనిషర్మ ఒక కీబోర్డు, ఇంకా ఈశ్వర్ అని మా కోదండ పండుగ గారు అబ్బాయి అని చెప్పాను, ఆయన ఒక కీబోర్డు, తర్వాత ఇంకో తమిళ అక్కడ ఉంటారు ఛానల్ ఆల్. ఓ, కలిసి పనిచేసేవారు? మాధవపతి సురేష్ ఆయన కూడా కీబోర్డ్ ప్లేయర్. అవును, ఆయన ఒక కీబోర్డు ఇలా ఉండేవారు ఎలక్ట్రానిక్స్. ఓకే, ఎప్పుడైతే ఈ కంప్యూటర్స్ అని వచ్చిన తర్వాత రెహమాన్ దాన్ని కొంచెం దాన్ని స్టడీ చేసి తను ఆ రూట్లో మా దగ్గర పనిచేశాడు అండి టోటల్గా. ఓ, ఎన్నాళ్ళు పనిచేశారు సార్ మీ దగ్గర రెహమాన్ గారు? మోర్ దెన్ ఒక 7-7.5 ఇయర్స్. 8 ఇయర్స్ వర్క్ చేశారు. వెరీ లాంగ్. చాలా 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 సినిమాలు మాకు ఎన్ని అసలు చిరంజీవి గారి సినిమాలు అన్నీ వాడు తను వాయించింది ఆల్మోస్ట్. ఇలాగ రెహమాను, మణిశర్మ, ఇంకా హారిస్ జయరాజ్ ఆయన కూడా మంచి కీబోర్డ్ ప్లేయర్, ఆయన పెద్ద మ్యూజిడేటర్ తమిళ్లో. ఇలాగ తమను, దేవి కూడా మా దగ్గర అప్పుడు రికార్డింగ్స్ చూస్తూ మ్యాండలిన్ ఎందుకు వాయించాడు దేవి శ్రీప్రసాద్. ఓకే, ఇలాగా అందరూ నేర్చుకున్నారు. నేర్చుకోలేదు, కమర్షియల్ బాడీలు ఎలా చేయాలి, ఒక బీటు లేయర్స్ ఎలా చేయాలని మా దగ్గర ఉండే వచ్చింది. ఆ ట్రెండ్ క్రియేట్ చేసింది రాజ్కోటి. మీరు మ్యూజిడేటర్ అయ్యేటప్పటికీ మీ గురువులు కూడా కాంటెంపరీగా ఉన్నారు, మీరు వాళ్ళతో పోటీగా ఉండేవారు, మీ శిష్యులు తర్వాత మీకు పోటీగా రావడం, సో ఆ అట్మాస్ఫియర్ ఎట్లా ఉండేది బేసికలీ? నాకు పోటీ కూడా నేను ఒప్పుకోను, నేను ఇప్పటికీ వాళ్ళకి పోటీయే. అవకాశం వస్తే మటుకు ఇంకా వాళ్ళు కాదు కదా, ఎవడు కాదు నాకు, నాకు నేనే పోటీ అన్నట్టు నేను వర్క్ చేస్తాను. అంటే దిస్ అ కాంపిటేటివ్ ఫీల్డ్, అది ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అంటే హెల్దీ. అంటే అబ్సల్యూట్లీ మ్యూజికలీ రా నువ్వు అదే కమా నేను ఇది అన్నట్టు. సంగీత దర్శకుడుగా మీరు ఉన్నప్పుడు ఫీల్డ్లో దర్శకులతో కానీ నిర్మాతలతో కానీ హీరోలతో కానీ ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి మీకు? ఏమంటారు డబ్బులు విషయంలో రెమ్యునరేషన్లు వర్క్ పరంగా, వర్క్ పరంగా ఏముండదు, ఫస్ట్ రెమ్యునరేషన్ పరంగా చెప్తున్నాను. ఎప్పుడు ఎవడు వచ్చినా అడిగిన రెమ్యునరేషన్ ఎవడు, మాది తక్కువ ఉంటాయి, మాది తక్కువ బడ్జెట్ సినిమా. ఈ సినిమా హిట్ అవని నెక్స్ట్ నువ్వు అడిగింది ఇస్తావు, అది మామూలు అన్ని విరివిని అయిపోయింది. లేకపోతే సినిమా హిట్ అవుతుంది మంచి గిఫ్ట్ అంటే అది ఏది ఉండదు, ఇవన్నీ వదిలేసావు అన్నీ కంప్లీట్గా. సో ఇది కమర్షియల్గా ఇలాగంటే అందులో నేనైనా పట్టించుకునేవాడు కాదు. నేను అదే, నాకు ఆర్కెస్ట్రా కావాలి, నేను కాంప్రమైజ్ అవ్వను, నాకు ఫుల్నెస్ కావాలి, అది నా స్లోగన్. అది డిమాండ్ చేయలేదు ఏ సినిమాకి. నేను మీరు కావాలంటే అడగచ్చు ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ అని పిలిచి అడగండి. ఈరోజు కోటి డిమాండ్ చేశాడు అని, నా వర్క్ నా పని, నేను ప్రతి పాటని హిట్ చేయాలి, ఇదే నా ధ్యేయం, అదే అలాగే పనిచేశాను. ఇలాగా డైరెక్టర్స్ తోటి మాకు ఇంటిమసి ఎలా ఉంటుందంటే సాంగ్ సిచ్యువేషన్ని ఒక్కొక్కసారి వాళ్ళు ఇళయరాజా గారిలాగా కొన్ని పాటలు వినిపిస్తుంటారు, చేస్తుంటారు. నేను చెప్తాను మళ్ళీ ఆయన స్టైల్ చేస్తే ఇదైపోదు బసు అని చెప్తే, లేదు కొంచెం ఆ ట్రెండ్ కావాలి ఆ స్టైల్ కావాలి అడిగేవారు మమ్మల్ని. ఓకే, ఇంకా కొన్ని తప్పవు,
కొన్ని ఆయన పద్ధతిలో కొన్ని అట్టించి బట్టి తీసుకునేవాళ్ళు. మళ్ళీ ఆయనలా చేస్తే మళ్ళీ మనకి బ్యాడ్ అయిపోతుంది. ఇలా కాపీ కొడుతున్నారు వీళ్ళని, మళ్ళీ ఆ కాపీ బ్రాండ్ పడకూడదు మాకు. అందువల్ల కొన్ని డైరెక్టర్స్ అడిగి మళ్ళీ వాళ్ళని లేదు వద్దు అంటే వాళ్ళు మళ్ళీ బాధపడతారు డైరెక్టర్స్. సరే, వాళ్ళ తృప్తి కోసం కొన్ని అలాగా చేసుకొని చేసేవాళ్ళు. అలాగా ఇలాగా కొంచెం కొన్ని కొంతమంది డైరెక్టర్స్ అయితే ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేవారు. ఓకే, నువ్వు ఏం చేస్తావు, ఇది సిచ్యువేషన్, ఇది దీనికి ఎలా చేస్తావు, చే నీ ఇష్టం. అలా దాసన్ అండర్ గారు అయితే ఫుల్ ఫ్రీడమ్ మాకు. దాసన్ అండర్ అయ్యో, ముత్యాల సుబ్బయ్య గారు, ముప్పలేని శివ, ఇంకా శరత్ అని డైరెక్టర్, ఇంకా ఫుల్ ఫ్రీడమ్ మాకు. ఆయనకి ఒకటే ఆ బీటు మెలడీ ఉంటే చాలు అంతే. ఎక్కడ అవుట్ ఆఫ్ ది వే వెళ్ళకూడదు, కొంచెం వెరైటీగా అయినా కార్డ్ చేంజ్ నాకు నువ్వు అది అది అక్కడ చేసేది అది చేసేది అది అదే సింపుల్గా ఉండాలి పాట. అలాగా ట్రెండ్స్. మీకు ఈ జర్నీలో ఎప్పుడైనా మీరు బాధపడిన సందర్భం కానీ లేకపోతే మనస్తాపానికి పోయిన సందర్భం కానీ ఏమైనా ఉన్నాయి సార్? చిరంజీవి గారికి ఒకసారి స్టార్ స్టార్ మెగా స్టార్ అని ఒక పాట చేసాం, కొదమ సింహం. కొదమ సింహం అప్పుడు కొదమ సింహం ఇంకో సినిమా కూడా ప్యారల్గా జరుగుతుంది మాకు, రాజా విక్రమార్క కొదమ సింహం. రాజా విక్రమార్క డైరెక్టర్ వచ్చి రవిరాజ అప్పిన సిటీ, దీనికి వచ్చి మురళీమోహన్ రావు అనమాట. రవిరాజ అప్పిన సిటీకి ఫస్ట్ వినిపించాం ఈ ట్యూన్ పుట్టగానే, ఫస్ట్ రాజా విక్రమార్కి వినిపించాం ఈ ట్యూన్ స్టార్ స్టార్ మెగా స్టార్ జపం 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 కొంగ జపం వినిపించాం. వినిపిస్తే రవిరాజా అన్న ఇంప్రెసివ్గా ఒక్కోసారి రవి వినగానే బాగుంది సూపర్ చరణాలు చేశాడు అంటాడు. ఈ పాటకు అల్లదు ఆయన, సరే చూద్దాం ఇంకేనా ట్రై చేయండి అమ్మా, అంటే స్టార్ స్టార్ మెగా స్టార్ ఏంటి ఊరికి మనం స్టార్ని ఇచ్చేస్తున్నట్టు ఉంటుంది, వద్దు వేరే ఏమన్నా ట్రై చేయి అని లైట్గా చూపేశాడు. సర్లే ఆయనకు నచ్చలేదు కదా అని మేము నెక్స్ట్ డే ఈవినింగ్ కంపోజింగ్ ఏది కొదవసేము వాళ్ళకి ఇది వినిపించేసాం. అంటే మాకు అంటే వేడివేడిగా పంపించేసే వాళ్ళకి మరి మెగాస్టార్ కదా, అప్పటికి మెగాస్టార్ అయిపోయారు కదా మెగాస్టార్ అయ్యాడు. అయిన తర్వాత ఫస్ట్ సాంగ్ ఓ ఓకే చక్కన ఇక్కడ వీళ్ళు ఓకే చేశారు. కొదవసం ఎవరు కైకల్ల నాగేశ్వరరావు ప్రొడ్యూసరు, మురళీమోహన్ బాగుంది ఓకే. ఇక్కడ ఓకే అయిన తర్వాత ఇది స్ప్రెడ్ అయింది బయట, బా రాజకోటి అదరగొట్టిస్తారు కొత్తోత్సవంలో పాట స్టార్ స్టార్ మెగా స్టార్ రవిరాజ పిన్సెట్కి వెళ్ళింది న్యూస్. మనకు వినిపించారు కదా ఇది వాళ్ళకి ఇచ్చారు పేచి పెట్టాడు మధ్య. నాకు చేసిన ట్యూన్ ఎలా వాళ్ళకి ఇస్తారు, బాస్ నువ్వు ఓకే చేయలేదు ఇది ఓకే చేస్తుంది మీకే కదా పెడతాం, మీరు ఓకే చేయలేదు కాబట్టి అక్కడ ఇచ్చాను, లేదు నేను ఉంచమన్నాను మిమ్మల్ని మీరు అక్కడ ఇచ్చేసారని అది పెద్ద పేచి పెట్టాడు. పెద్ద ఇష్యూ అయిపోయింది అప్పుడు. అయ్యో చివరికి చిరంజీవి గారు ఇన్వాల్వ్ అయ్యి దాన్ని మొత్తానికి సెట్ చేశారనమాట. మీరు రెగ్యులర్గా సినిమాలు చేసే టైంలో కూడా ప్రైవేట్ ఆల్బమ్ చేశారు చిక్పక్ చిక్బమ్ అని చెప్పి. సో అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అండ్ ఆ తర్వాత ఆ పంథాలో మీరు ఎందుకు వెళ్ళలేదు సార్? రెహమాన్ స్టూడియోలో ఈ అమ్మాయి వాయిస్ విన్నాను, మాల్గడి సుబ్బా వాయిస్. అవును, ఐ థింక్ జింగిల్స్ చేస్తాడు కదా రెహమాన్, అది వినిపించాడు. ఓకే, వినిపిస్తే ఈ అమ్మాయి వాయిస్ బాగా పెక్యులర్గా అనిపించింది. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఏదైనా తెలంగాణ ఫోక్ ఏమైనా ఈ పిల్ల వాయిస్తో చేస్తే వెరైటీగా ఉంటుంది అని. అప్పుడు నేను సాహితీ గారు రైటరు ఆయన పట్టుకొని చేస్తే అప్పుడు ఆయన కలెక్ట్ చేస్తాడు మొత్తం తెలంగాణ లాంగ్వేజ్ రూరల్స్కి వెళ్ళి బాగా కలెక్ట్ చేశాడు. ఓకే, అప్పుడు ట్రై చేసాం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తే సూపర్ చాలా సక్సెస్ అయింది. ఏ ఇయర్ సార్ సుమారు అయితే చిక్పక్ చిక్బంది? 93-94. మీరు మంచి యాక్టివ్గా ఉన్న స్విమ్మర్ టైం. యాక్టివ్ లేదు అప్పుడు, మొత్తం రాజకోటి మొత్తం కింద బాయ్కాటెడ్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. ఓకే ఓకే, ఒక్క సినిమా లేదు మాకు, ఏది అన్ని హిట్స్ ఇచ్చిన మాకు ఒక్క సినిమా కూడా లేదు ఏది చిక్బం చేసేటప్పుడు. అప్పుడు మేము కన్నడ ఫీల్డ్ గెలిపాము. ఇది రిలీజ్ అయిన తర్వాత ఒక బాక్స్ ఆఫీస్ అయిపోతే అప్పుడు అందరు బద్ద అందరూ పెద్ద హీరోల దగ్గర అందరూ వచ్చారు. ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది సార్ మరి మీకు? నేను రాజు ఒక ఫుల్ ఒక స్టేచర్కి వచ్చిన తర్వాత బిజినెస్ట్ కంపోజర్ అయిన తర్వాత ఆర్కే క్యాసెట్లు పెట్టాం రాజ్కోటి కదా, ఆర్కే క్యాసెట్స్ అని మేము పెట్టి ఓకే మేము ఆడియో రైట్స్ మేము అడిగాం, చిరంజీవి గారి సినిమా అడిగాం అనమాట. అక్కడ కొంచెం మేము డిమాండ్ చేస్తున్నాం, వీళ్ళు కూడా ఆడియో రైట్స్ డిమాండ్ చేస్తారు. అంటే ఆ రోజులు ఏంటంటే ఆడియో రైట్స్ బాగా మార్కెట్ ఉండేది అవుట్ రేట్. ప్రొడ్యూసర్స్కి ఏంటి అని నాలుగు డబ్బులు బయట రావాలనే చూస్తారు కదా వాళ్ళు. అక్కడ మేము ఏంటంటే మేము అవుట్ రేట్ మేము మేము అమ్ముడు బట్టి మేము ఇస్తాం, అది వాళ్ళు ఒప్పుకోలేదు. అక్కడ చిన్న క్లాష్ అయిపోయి మమ్మల్ని తీసి పక్కన పారేసారు టోటల్గా. వీళ్ళు డిమాండ్ చేస్తున్నారని ఒక బాగా క్రియేట్ చేసి పెట్టేశారు. చేస్తాం, మాకు ఒక్క సినిమా లేదు తెలుగులో. అరే అప్పుడు కన్నడ ఫీల్డ్కి వెళ్ళాం. కన్నడ గురించి మీరు దాదాపు ఒక 10-30 సినిమాలు చేసాం. 40-46 48 చేసాం. ఓ
రాజకోటిగా తర్వాత కోటిగా కూడా. మీరు డైరెక్టర్గా చాలామంది చేత పాటలు పాడించారు, బట్ అది సర్ప్రైజ్గా బృందావన సినిమాలో మీరు పాట పాడారు. సో అది తమన్ తన కోరిక అనమాట. ఓకే. నేను ఒకసారి ఏదో ప్రోగ్రాంలో చూశాను, నేను నా పాట నేను పాడాను, నా మనసుకి ఏమైంది ఆ పాటని ఏదో ఒక ప్రోగ్రాంలో నేను పాడాను పాట. తమ్ముడు వచ్చున్నాడు ఆ ప్రోగ్రామ్కి, వాడు చూసి నన్ను మామా మామ అంటాడు. వాడు చిన్నప్పటి నుండి మాకు మా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ వాళ్ళంతా, మామ చాలా బాగుంది మీ వాయిస్, ఒక పాట నాకు మీరు పాడాలి, సరే చెప్పరా ఎప్పుడు ఉన్న పాడుతాను ఏమన్నా. అప్పుడు ఆ బృందావన సినిమాలో పాడిచ్చాడు, నేను కీరవాణి గారు కూడా పాడారు, ఇద్దరితో పాడిచ్చాడు. మీరు ఎందుకు పాడాలని అనుకోలేదు ఫస్ట్ నుంచి కూడా? ఆ సంగీతం బ్యాక్గ్రౌండ్ ఉంది, పాడితే యాక్సెప్ట్ చేస్తారు, డెఫినెట్గా బాగా పాడతాను ఏముంది కాదు. నాకేంటంటే ఎందుకు అన్ని మనమే చేసుకోవటం, పది మంది బతుకుతారు కదా ఎందుకు అనేసి, నేను అప్పట్లో మనోని ఇంకా మురళి అని రమి అందరిని ఎంకరేజ్ చేసేవాడిని కొత్త వాయిస్ని. అంటే ఉదాహరణకి ఘంటసాగర్ లాంటి వాళ్ళు సంగీతం చేస్తూ కూడా పాటలు పాడేవారు, పాడేవారు వాళ్ళు గారు కూడా చేశారు ఆ పని. నేను కొన్ని పాటలు పాడాను, నేను కొన్ని పాటలు పాడాను, ఏది తపస్సులో పాడాను, తపస్సులో కాలేజీ అదిరింది బాసు అని ఫస్ట్ సాంగ్ అదే పాడాను. తర్వాత ప్రియా ఓ ప్రియాలో పాడాను, రెండు మూడు పాటలు పాడాను ప్రియా ఓ ప్రియాలో. తర్వాత జూన్ జూలైలో పాడాను, పాడాను నేను కూడా పాడాను చాలా పాట. నువ్వే కావాలో కూడా శుక్రియా పాట నేనే పాడాను. మీ వ్యక్తిగత జీవితానికి వస్తే మీరేం సార్ ఒకటే అసలు పెళ్ళే చేసుకోకూడదు అనుకున్నారట, అసలు ఎందుకు ఆలోచన ఎందుకు వచ్చింది మరి అక్కడ నుంచి పెళ్ళి? మ్యూజిక్కి సన్యాసి అయిపోదాం అని ఒక సన్యాసిలాగా అయిపోయి ఓన్లీ మ్యూజికే, మ్యూజిక్ అంటే ఏంటి తొమ్మిది చూద్దాం అసలు అని నా ఇంటెన్షన్ అది టోటల్గా. అది ఎప్పుడు నేను మా ఫ్రెండ్ షిప్లో వస్తున్నాం సింగపూర్ నుండి, చిదంబరం షిప్ అది. ఓకే. దాని పేరు చిదంబరం అంట షిప్, షిప్ పేరు చిదంబరం షిప్. ఓకే. ఆ షిప్లో వస్తున్నప్పుడు అదే నా డిస్కషన్ ఏంటంటే, నేను సముద్రం మా సముద్రంలో నేను ప్రామిస్ చేశాను, నేను సంగీత సముద్రంలోనే ఉంటాను, నేను కంప్లీట్ మ్యూజిక్కే ఐఎమ్ గోయింగ్ టు డెడికేట్, నాకు మ్యారేజ్ వద్దు ఏది వద్దు ఏది వద్దు అంత స్ట్రిక్ట్గా మాట్లాడి అది వారం రోజులు అవుతుంది ఆ షిప్ మళ్ళీ సింగపూర్ నుండి రావడానికి. పోర్టుకు వచ్చింది, నా కార్లు అందరూ ఎక్కించుకున్నారు, పిల్లలందరూ వచ్చారు. పోర్ట్లో నేను కారు ఎక్కగానే నాకు సంబంధం రెడీ అయిపోయింది, అక్కడ ఆల్రెడీ వీళ్ళందరూ చూసి పెట్టేశారు. చూడు ఇంకా మీకు ఇంటి చూచి నేను పెళ్ళి వద్దు అనుకుంటున్నాను అంతా చూసి అని మాట్లాడేశారు. ఒకసారి నువ్వు చూడాలి అని ఎవరిని అడిగి చేశారు మీరు అనేది మొత్తం గొడవ పెట్టేసరి ఇంకా సరే ఇంకా అయిపోయింది అలాగే. అరేంజ్ మ్యారేజ్ మీద నా కెరీర్కి నా అదృష్టం నా భార్య, ఆవిడ రావటం నాకు కెరీర్లో ఒక స్టెప్ అలాగ కలిసి వచ్చింది. తర్వాత నాకు డాటర్ ఫస్ట్ డాటర్ పుట్టింది, తర్వాత ఆవిడ మహాలక్ష్మి పుట్టింది, ఆవిడ వల్ల నాకు ఒక వన్ స్టెప్ ఒక మెట్టు మెట్టుగా ఎదుగుతూ వచ్చాను నేను. తర్వాత ఇద్దరు అబ్బాయిలు నాకు, మొత్తం టోటల్గా ముగ్గురు పిల్లలు అనమాట నాకు. సో వాళ్ళ ఒక్కొక్కరు పుట్టడంలో నాకు అన్నీ కలిసి వచ్చి నా కెరీర్లో నేను మెట్టు మెట్టు ఎదిగాను అనమాట. ఆవిడ పేరు సార్ జ్యోతి, జ్యోతి ఆవిడ పేరు. పాప పేరు భాగ్యలక్ష్మి, బబిత అంటాం పాప పెద్ద పాప. తర్వాత సెకండ్ రాజీవ్, రాజీవ్ ఆయన హీరోగా డైరెక్ట్ చేస్తున్నాడు. తర్వాత రోషన్, ఆయన మ్యూజిక్ డైరెక్టర్గా అన్ని సినిమాలు చేశాడు, నాగార్జున సినిమా ఏదో చేశాడు అదే అదేది నిర్మలా కాన్వెంట్ అని. తర్వాత మన క్షణక్షణం ఒక సినిమా కూడా చేశాడు ఆయన. ఇంకా బ్రేక్ రావాలి వాళ్ళకంతా. నిర్మలా కాన్వెంట్లో రెహమాన్ గారు అబ్బాయి పాట పాడాడు. అవును. సో అదొక బ్యూటిఫుల్ కాంబినేషన్. అది రోషన్ అడిగాడు, డాడీ ఒక పాట చేశాను రెహమాన్ కొడుకు తండ్రి ఏదో ఒక సినిమాలో విన్నాను, వాయిస్ చాలా బాగుంది వాడిది, సూఫీ కైండ్ ఆఫ్ వాయిస్, వాడితో పాడించాలి డాడీ, మీరు ఒకసారి రెహమాన్ అడగండి. నేను సరే తనకు మెసేజ్ పెట్టి అడిగితే ఇమీడియట్ రెస్పాండ్ అయ్యాడు, ఒకసారి పాట పంపించండి అంటే విన్నాడు, విని డెఫినెట్గా ఒప్పుకొని తనే దగ్గరుండి మిక్స్ చేసి పంపించాడు రెహమాన్ తన కొడుకుతోటి. వాడు పాపం రాత్రులు పాడతాడు, పొద్దునంత స్కూలు ఆ గొడవలు ఉంటాడు, నైట్ టైం ఒకరోజు పల్లవి ఒకరోజు చరణం, నెమ్మదిగా పాడించి పంపించాడు రెహమాన్ కొత్త కొత్త భాష ఏదో అలా వస్తే ట్యూన్, చాలా సింపుల్ ప్రేమ భాష, కొత్త ప్రేమ భాష, చాలా డిఫరెంట్గా ఉండే ట్యూన్ అది. కానీ క్యాచ్ అయ్యింది సార్, బాగా క్యాచ్ అయ్యింది. తను పాడటం వల్ల రెహమాన్ కొడుకు పాడటం చాలా ఒక ఇన్నోసెన్స్, ఒక చిన్న పిల్లడు పాడుతున్న టెండర్ ఏజ్, టీనేజ్ టెండర్ ఏజ్ ఎగ్జాక్ట్లీ. అది బాగా చక్కగా కుదిరింది, బాగా రీచ్ అయింది సాంగ్. చాలా మందికి అప్పట్లో అంతా రింగ్ టోన్స్ అయ్యే ఉండేది, ఆ పాటే ఉండేది చాలా. తర్వాత ఇప్పుడు తను కూడా బాగా మంచి మ్యూజిషియన్ అయిపోయాడు రెహమాన్ కొడుకు కూడా, ఇప్పుడు బాగా బిజీ అయిపోయాడు ఆయన కూడా. సరే మీకు ఇంత జర్నీ అయిన తర్వాత ఇంకా నేను ఏదో చేయాల్సింది ఏదో మిగిలిపోయింది ఏది చేయలేకపోయాను అన్న ఫీలింగ్ ఏదైనా ఈ విషయం పట్ల అయినా ఉందా సార్? ఉంటుంది, ఎందుకు ఉండదు, ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఉండదమ్మా మ్యూజిక్ కదా, ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి ఐడియాస్, పుడుతూనే ఉంటాయి, చేయాలని ఉంటుంది, దానికే టైం రావాలంతే. మన ప్రయత్నాలు కూడా చేయాలి. నేను ప్రయత్నం అంటే నేను అన్నీ మనం చేసాము కదా, ఇంకేంటి మనం ఇంకేదో డిఫరెంట్గా చేయాలి,
అనే ఒక కోరిక ఉంది. డెఫినెట్ జరుగుతుంది అంతే. మీ నుంచి ఒక ఒక సర్ప్రైజ్గా ఒక మంచి మ్యూజిక్ ఆల్బమ్ అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అంటే ఆల్బమ్ చేయాలని ఉంది నాకు, బట్ కొంచెం హిందీ వాటిల్లో చేద్దామని, కొంచెం ఇంటర్నేషనల్ వైడ్ వెళ్దామని. ఇప్పుడు మన తెలుగు లాంగ్వేజ్ ఏమవుతుందంటే ఇక్కడే ఉండిపోతుంది, ఇక్కడ దాటి ఎక్కడికి వెళ్తాం కొంచెం రీజన్కి కన్ఫైన్ అయిపోతుంది. ఎస్, కొంచెం హిందీలో వాటిలో ట్రై చేద్దామని గ్లోబల్ కొన్ని జరుగుతున్నాయి, గ్లోబల్ దీనికోసం వాటికే జరుగుతున్నాయి అన్నమాట. కొన్ని వర్క్స్ జరుగుతున్నాయి, అది కూడా అతి త్వరలో ఒక 2-3 మంత్స్లో లాంచింగ్ ఉంటుంది అనమాట. ఒక అప్కమింగ్ మ్యూజిషియన్ కానీ సింగర్ కానీ మీరు చెప్పే ఉండాల్సిన క్వాలిటీస్ ఏమిటి మీరు ఇచ్చే సలహా ప్రకారం? ఇప్పుడు సింగర్ అన్నవాడికి క్లాసికల్ నాలెడ్జ్ ఉండాలి, కంపల్సరీగా ఉండాలి. ఓకే, క్లాసికల్ నేర్చుకోవాలి, అటు కర్ణాటిక్ అటు హిందుస్థాన్ రెండు నేర్చుకొనే వాడు వస్తేనే సింగర్ అవుతాడు. ఊరికి గాలికి ఏదో పాడేసి ఒక 2-3 పాటలు పాడేయచ్చు, లాంగ్విటీకి మీరు నెంబర్ ఆఫ్ పాటలు పాడాలంటే కంపల్సరీగా మీరు నేర్చుకోవాలి. శాస్త్రీయ సంగీతాన్ని నేర్చుకోవాలి, హిందుస్థానీ సంగీతాన్ని రెండూ నేర్చుకోవాలి. ఈవెన్ కంపోజర్స్ కూడా ఇవి నేర్చుకోవాలి. ఒక్కొక్క పాటను ఎలా ప్రజెంట్ చేయాలి, అదే 7 స్వరాలు అయ్యే ఉంటాయి కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా వస్తుంది అంట. దీనికే పెద్ద కాన్షియస్ అయిపోతుంది అక్కడ, బో మా మ్యూజిక్ నేర్చుకోకపోతే చేయలేను. సమ్టైమ్స్ ఇట్ విల్ కమ్ స్పాంటినిటీ కూడా వస్తుంది మ్యూజిక్. నువ్వేం నేర్చుకోకుండా కూడా సరస్వతి కటాక్షిస్తుంది, సక్సెస్ ఇస్తుంది. సో ఇలా జరిగినవి కూడా చాలా ఉన్నాయి. చాలా సంతోషం సార్, చాలా ఎన్నెన్నో విషయాలు, విశేషాలు, అనుభవాలు, జ్ఞాపకాలు, మంచి మంచి మెమరీస్ అన్ని మాతో పంచుకున్నారు. సో మళ్ళీ త్వరలో మీరు సంగీతాన్ని అందించాలని, ఎంతో మంది గాయని గాయకులు చేసి పాటలు పాడించాలని. తప్పకుండా అమ్మా, తప్పకుండా. అంటే చాలా టాలెంట్స్, న్యూ టాలెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా మంచి ప్లాట్ఫామ్ కావాలి. వాళ్ళు కూడా అందరూ అడుగుతుంటే నాకు చాలా బాధ వేస్తుంది పాప. వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు రావాలని మనస్ఫూర్తిగా నేను మీరు అన్నట్టు తప్పకుండా సినిమాలు వస్తే మటుకు తప్పకుండా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు నచ్చిన సబ్జెక్టు, నాకు అంటే నా ఎక్స్పీరియన్స్ తగ్గ సినిమాలు వస్తే మటుకు తప్పకుండా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నమాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాళ చెప్పాలనుంది కార్యక్రమం. వచ్చేవారం మరొక ముఖ్యతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కార్యక్రమాన్ని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో కూడా వీక్షించండి.